చెప్పనకలేదు. సో ఇంకా అందరూ చెప్తే ఇప్పుడు కోవిడ్ వస్తుందని భయపడకండి అని ఎట్లాగా ఉంటుందో, అంటే జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఉంది, మన దగ్గర టెక్నాలజీ ఉంది, రైతుల అనుభవం ఉంది. కానీ ఏంటంటే ఈ మహమ్మారి లాగా వచ్చేటువంటి దాన్ని చిన్న రైతు ఏ విధంగా కాపాడుకోగలుగుతాడు. ఒకటైతే నేను వీటి ఒకరిని అడుగుతాను, కూరగాయ పంటలు ఉన్నాయి ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ, ఇప్పుడు ఆంధ్ర కంటే ముందు తెలంగాణ ఈ పురుగు ఈ లోకస్ట్ వల్ల ముందు ప్రభావితం అవుతుంది. కాబట్టి మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు ఆర్చర్డ్స్ అంటే ఏం చేయలేము అనుకుంటాను. కూరగాయలు మాత్రం కాపాడుకునే అవకాశం ఏంటంటే చిన్న సన్నకారు రైతులు వేస్తారు కొద్ది కొద్ది విస్తీర్ణంలో. కాబట్టి ఈ కూరగాయ పంటలను నివారించడం ప్రభుత్వం అధికార యంత్రాంగం యొక్క బాధ్యత. మీరు అన్నట్టుగా ఏ పురుగు మందులు కొడతారన్న దానికంటే ఇతర పద్ధతుల ద్వారా కాదు, ఏదైనా కూరగాయల మీద ఇష్టం ఉన్నట్టుగా మందులు కొడితే మళ్ళీ వినియోగానికి ఒక సమస్య అవుతుంది. అయినా మందులు కొట్టినంత మాత్రాన ఏదో ఒక 5 నిమిషాల్లో అది తిని చచ్చిపోతుంది కావచ్చు, బట్ అంత లోపల పంటను కూడా నష్టం చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూరగాయలు ముఖ్యంగా కూరగాయ పంటలను ఇప్పుడున్న పరిస్థితుల్లో నివారణకు చర్యలు చేపడుతూ మీరు అన్నట్టుగా నిపుణులు కానీ ఇదివరకు ఉన్న సమాచారాన్ని సేకరించి జూన్ జూలైలో వచ్చేటువంటి పంటలకు ప్రత్యేకమైన ఒక ప్రణాళిక తయారు చేసి రెడీగా ఉండాలి. ఇప్పటికే ప్రణాళిక లేకుండా వచ్చిన తర్వాత చూద్దాం అనటము, లేకపోతే ఎవరో కేంద్ర ప్రభుత్వం వేరే దేశాల నుంచి ఎక్కువ పెంటుకుంటుంది అప్పుడు మేము వాడతామంటే ఇతర రాష్ట్రాలు మనకంటే ప్రాధాన్యమైనవి, ఒక గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇట్లాంటి అంటే రాజస్థాన్ మనకంటే ఎక్కువ ప్రభావితం అయ్యేవాటి అక్కడ ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వేరే నార్త్ ఇండియాలో వాళ్ళకి ఇప్పుడు పెసర పంట ఉంటుంది, పంజాబ్ కానీ మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్లో పెసర పంట ఉంటుంది. వినటం ఏంటంటే ఒకవేళ పెసర పంట రక్షించకపోతే 8,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది అంట ఒక రాష్ట్రంలో. అంటే ఏముంది, అది చిన్న పంట, ఒకసారి పోయిన తర్వాత ఇక మళ్ళీ కొత్త కథ. కాబట్టి అది ఇప్పుడు కూరగాయ పంటలను కాపాడుకుంటూ జూన్ జూలైలో వేసేటువంటి తెలంగాణ ప్రాంతంలో వేసేటువంటి ప్రధానమైన పంట పత్తి. అది పత్తి మీద విత్తనానికి ఖర్చు ఎక్కువ, ఒక పంట పోతే మళ్ళీ పంట వేసుకోవడానికి వీలు కాదు. కాబట్టి ఆ పంట కుసేందు ఒక కార్యక్రమం చేయడానికి వారు చెప్పింది ఏంటంటే అవకాశం ఉంది. గ్రీన్ లీవ్స్ ఎక్కువగా సాగు అవుతున్నాయి తెలంగాణలో, గ్రీన్ లీవ్స్ కూడా ఎక్కువ, కూరగాయల పంటలు ప్రధానంగా కొన్ని ఆర్చర్డ్స్ ఉన్నాయి. అంటే మామూలుగా నాగ్పూర్ లో కూడా జరిగింది, పండ్ల తోటలు ఉన్నాయి, ఎండా అవన్నీ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యి, పండ్ల తోటలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి. పండ్ల తోటలు ఏమంటే ఆకులు తింటే మళ్ళీ చిగురుస్తాయి వస్తాయి అనుకోవచ్చు, కానీ కూరగాయల పంట ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం లేదు. కానీ మీరు అన్నట్టుగా శాస్త్రం ఉంది, మందులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, కాబట్టి వాటిని వినియోగించుకునేటువంటి యంత్రాంగం ఇది పూర్తిగా యంత్రాంగము. ఒక పెద్ద లెవెల్లో ఆర్మీ లాగా ఎట్లయితే ఆర్మీ మూవ్ అవుతుందో వీటి ఆర్మీకి నిజంగా మనుషుల ఆర్మీ ప్రభుత్వం యొక్క ఆర్మీ లాగా వెళ్ళి కంట్రోల్ చేయగలిగితేనే యుద్ధం ధర్మ యుద్ధంగా. ఓకే సార్, మామూలుగా ఒకసారి దండ అలా వస్తే చదరపు కిలోమీటర్ డిస్టెన్స్ అలా కనిపిస్తుంది గాల్లో అని చెప్తున్నారు, 8 కోట్ల మిడతలు ఉంటాయని చెప్తున్నారు. ఆల్రెడీ ఆఫ్రికాలో ఐడెంటిఫైడ్, ఇంకా మల్టిప్లై 15 to 20 times మల్టిప్లై అయితే అనేది ఇవాళ మార్నింగ్ రిపోర్ట్స్. మనం ఇంతవరకు ఏంటంటే ఒక బర్డ్స్ మైగ్రేషన్ అప్పుడు ఇలాంటివి చూసాం, సో కొత్తగా ఇప్పుడు జనరేషన్ వీళ్ళు చూసేసరికి ఏంటంటే మిడతలు కూడా ఇంతలా ఇంత డిస్టెన్స్ తీసుకొని పయనిస్తాయా, ఒక రోజులో 150 కిలోమీటర్లు పయనించేస్తాయా, ఇలాంటి సందేహాలు చాలా కలుగుతున్నాయి. సో ఇంకోటి మీరు చెప్పారు రాడార్ వేవ్స్ ద్వారా గుర్తించవచ్చు అంటున్నారు, సో వేవ్స్ లాంటివి రిలీజ్ చేయడం ద్వారా వాటిని ఏమైనా చేరకుండా కూడా కంట్రోల్ చేయొచ్చు అంటారా? ఇంతవరకు వాటిని కన్ఫ్యూజ్ చేసినటువంటి ప్రయోగాలు ఏమీ లేవు, జరగలేదు వాటిని ఏది లేవు. కానీ ముఖ్యంగా మనకి ఈ మైగ్రేటరీ డ్యామేజెస్, బర్డ్ డ్యామేజెస్ కూడా ఇటువంటిదే. మన రాష్ట్రంలో చాలా మంది రైతాంగానికి మధ్య వర్టిబ్రేట్ బర్డ్స్ నైట్ వచ్చి పాడు చేసి వెళ్ళిపోతున్నాయి, పంట అంతా పోతుంది. అట్లాగే ఇది కూడా, దీని గురించి కూడా ఇప్పుడు మనం ఇంకా మేలో ఉన్నాం కాబట్టి జూన్ జూలైలో వచ్చే నెలల్లో కూడా మీడియా ద్వారా ఇంకా మనం ట్రైనింగ్, ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అది ఏమిటి, దీని గురించి దీని బయాలజీ ఎట్లా ఉంది, ఎట్లా మల్టిప్లై అవుతూ ఉన్నాయి, దీనికి ఏ ఫేజ్లో మనం కంట్రోల్ చేయొచ్చు, నిమ్స్లో ఉన్నప్పుడు ఏ రకంగా కంట్రోల్ చేయాలి, ఎగ్స్లో ఉన్నప్పుడు ఏ రకంగా కంట్రోల్, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి ట్రైనింగ్, ఫార్మర్స్కి కూడా అవగాహన మనం చేస్తే జూన్ జూలై కల్లా బహుశా మనం అందరం ఆశిద్దాం అది మనకి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు అనుకుందాం. ఒకవేళ వచ్చినా కూడా మనం రెడీగా ఉండాలి. ఇవన్నీ చేస్తే ఇప్పుడు జలపతిరావు గారు చెప్పినట్టు మంచి ఎక్విప్మెంట్, వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ తీసుకుందాం, మంచి ఎక్సలెంట్ స్ప్రేయర్స్. ఇప్పుడు మన అందరికి రైతాంగానికి తెలుసు, మన రైతాంగం స్ప్రేయింగ్ చేసిన దాంట్లో 90% స్ప్రే మనం చాలా డిఫెక్టివ్గా చేస్తున్నాం. ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పినట్టు కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండదు, ఇక్కడ స్ప్రే చేయమంటే అక్కడ చేస్తారు, పొద్దునంటే సాయంత్రం చేస్తారు, ఎక్విప్మెంట్ సరిగ్గా ఉండదు, క్వాంటిటీ సరిగ్గా, ఇవన్నీ కూడా ఈ కొత్త ఎక్విప్మెంట్ వస్తుంది కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా మంచి ట్రైనింగ్ ఇచ్చి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానీ ఫీల్డ్ లెవెల్లో కానీ కొంతమంది యంగ్ ఫార్మర్స్ కానీ ఇస్తే మనకి ఇండియాలో ఒక ఈ లోకస్ట్
టీమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం కూడా రాజస్థాన్ ఫార్మర్స్ దగ్గర కానీ మన శాస్త్రవేత్తల దగ్గర కూడా వారిని కూడా కలిసి వారి అనుభవాలు కూడా తీసుకొని మనం ప్రిపేర్ అయ్యి ఉందాం. కాబట్టి దాని గురించి మనం అంత మన కోవిడ్ లాగా ఆందోళన పడవలసిన పని లేదు. మనం దాన్ని కంట్రోల్ చేయగలం. దాని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనం ఇంకా రీసెర్చ్ చేసి మనం ఇంకా ఆఫ్రికాకు కూడా మనం ఇవ్వగలం. సూపర్ సార్, రీసెర్చ్ చేయొచ్చు ఇవన్నీ చెప్తున్నారు సార్. శశిభూషణ్ గారు మీరు చెప్పండి. సో మామూలుగా ఒక సాధారణ రైతు అయితే భయంగానే ఉంటాడు. ఒక పక్క కరోనా లాంటి మహమ్మారిని ఫేస్ చేసిన ఇది ఎంతలే అన్నట్టుగా లైట్గాను తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఆందోళన అయితే ఉంటుంది. ఇంకోటి సార్, అసలు క్షేత్రస్థాయిలో అంటే ఫీల్డ్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురయ్యేటప్పుడు? ఒక్క సిచ్యువేషన్ చెప్తానండి, మనకైతే వీళ్ళు లేదు ఇంతకుముందు. బట్ 2004-05లో మెదక్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా గజ్వేల్ కానీ ఆ ఏరియాల్లో అంతా కూడా ఈ గ్రాస్ ఆపర్స్, మనకు మామూలుగా గొల్లబామ వైఆర్ బామ అంటాం, అవే తర్వాత ఇప్పుడు ఫోకస్ లాగా అవుతున్నాడు గ్రాస్ ఆప్. అవి చాలా పెద్ద ఎత్తున ఒక 10,000 ఎకరాల దాకా కూడా గమనిస్తున్నాను. నేను ఆ టైంలో అక్కడ ఉన్నాను కూడా, చూశాను. ఇట్లాగే ఇప్పుడు ఎట్లయితే పూర్తి క్రాప్ రాత్రి రాత్రి తినేస్తున్నాయో, కొన్ని లక్షలు ఎట్లా జనరేట్ అయ్యాయో డెవలప్ అయ్యో ఆ పర్టికులర్ ఇయర్ అయినాయి. అప్పుడు మిథైల్ పారాథియాన్ ఒకటే రికమెండేషను, డస్టింగ్ చేయడం అన్నది అప్పటికే చాలా నష్టపోయారు రైతులు. 15 ఏళ్ల పాటు లేదు. మళ్ళీ మనకు గత సంవత్సరం సిద్దిపేటలో 1,000 ఎకరాల దాకా కూడా, సిద్దిపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మళ్ళీ గ్రాస్ ఆపర్స్ వచ్చాయి, అంటే 15 ఇయర్స్ తర్వాత. బట్ రైతులు ఇప్పుడు అవగాహన వచ్చింది, ఏదేదో వస్తుంది పరిస్థితి, మనం పిచికారి చేసుకోవాలని. ఇప్పుడు రంగారావు గారు చెప్పినట్టుగా లేకపోయినా ఒకసారి ఫస్ట్ స్ప్రే చేసుకుంటే లాస్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ పెస్టిసైడ్ మనం చెప్పిన ఇప్పుడు రికమెండేషన్స్ కానీ ప్రెస్లో కూడా చాలా వస్తున్నాయి. స్ప్రే చేసుకుంటే ఒక పెస్టిసైడ్ కాబట్టి, ఒక స్ప్రే కాబట్టి వచ్చిన తర్వాత అనేది ఇప్పుడు నష్టాలు చాలా ఉండొచ్చు. అట్లాగే మనం ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి వచ్చేవి, వెస్టర్న్ పార్ట్ నుంచి కొంచెం మాట్లాడుతున్నాం కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ మీరు ఎఫ్ఏఓ కానీ రోజు ఇస్తున్న రిపోర్ట్స్ కనుక చూస్తుంటే మారిషస్, ఆఫ్రికా నుంచి వచ్చేవి మారిషస్ మీదుగా సదరన్ పెన్సులార్కి, సౌత్ ఏషియాకి చాలా పెద్ద దెబ్బ కొట్టబోతుందని. అది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు అన్ని యంత్రాంగం, సౌత్ ఇండియాలో ఉన్న గవర్నమెంట్స్ అన్నీ కూడా మనకే కొట్టబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బంగ్లాదేశ్కి పోయి ఒకసారి 14 ఇయర్స్ అట్లాగే స్ట్రెచ్లో ఉండిందని కూడా రిపోర్ట్స్ ఉన్నాయి మనకు. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా దక్షిణాది కానీ దక్షిణ ఏషియాలో ఉన్న రాష్ట్ర దేశాలు కానీ, వాళ్ళు కొంచెం ఈ ఆఫ్రికా నుంచి ఓషన్ మీదుగా ఏవైతే రాబోతున్నాయని ఒక వార్తలు విపరీతం నేను నిన్న మాట్లాడుతున్నప్పుడు చెప్పారు వరల్డ్ బ్యాంక్ మీరు 500 మిలియన్ డాలర్లు మొన్న 4 డేస్ బ్యాక్ కూడా డిస్కషన్ అయింది. 17,000 స్క్వేర్ కిలోమీటర్స్ లో ఆఫ్రికా, వెస్టర్న్ ఆఫ్రికా నుంచి వెస్టర్న్ ఇండియాకి వస్తున్నాయి అనేది ఒక అంచనా. అది ఎంత అన్నది అంచనాలు ఇస్తున్నారు. ఇప్పుడు రంగారావు గారు చెప్పినట్టు సర్వైలెన్స్ అంటున్నారు, జీపీఎస్లు అంటున్నారు. డే టు డే కూడా మనకి నాగ్పూర్ దాకా వచ్చాయన్నది జీపీఎస్ల వాళ్ళు కానీ ఇట్లా ప్రెస్లో మీడియాలో వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా దక్షిణాది రాష్ట్రాలు కానీ దక్షిణ ఏషియాలో ఉన్న దేశాలు కానీ చేపట్టాల్సిన చర్యలు. ముఖ్యంగా జలపతిరావు గారు చెప్పినట్టు వచ్చిన ఫారిన్ నుంచి వచ్చిన ఎక్విప్మెంట్ ఆల్రెడీ పంజాబ్, గుజరాత్ బాగా 166,000 హెక్టార్లలో దెబ్బతిన్నారు వాళ్ళు. 168,000 166,000 హెక్టార్లు పంజాబ్ గవర్నమెంట్ ప్రభుత్వం 1,000,000,000 ఇచ్చింది. ఇప్పుడు రాజస్థాన్ నిన్న 68,000 కోట్లు ఇచ్చింది రైతులకు నష్టపోయిన వాళ్ళకు. ఇమ్మీడియట్గా నిన్న ఇవాళ జరిగిన విషయం. సో ఇప్పుడు రంగారావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మైగ్రేట్ చేసుకుంటూ వస్తున్నాయని చెప్తున్నారు, ఇది అనుమానమా లేకపోతే రిపోర్ట్స్ వచ్చేసాయి మైగ్రేట్ చేసుకుంటూ వస్తాయని చెప్తున్నారు? సో ఎక్కడైతే మైగ్రేట్ చేసుకుని వస్తున్నాయి ఆ ప్లేసెస్ అన్నిటి కూడా అవి ఆ రోజు తగ్గ ఆహారాన్ని ఫినిష్ చేసి వస్తూ ఉంటాయి. సో మైగ్రేట్ చేసే అన్ని ఏరియాస్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి వీటి వల్ల. ఒకసారి ఈ ఈ లోకస్ట్ స్వాము ల్యాండ్ అయితే, ల్యాండ్ అయి మళ్ళీ పికప్ అయిందంటే దట్ ఫీల్డ్ ఈస్ గాన్. అది మీకు కాటన్ ఫీల్డ్ కానివ్వండి, మేజ్ కానివ్వండి, ఇంకా మ్యాంగో కానివ్వండి, గోవా కానివ్వండి, దట్ ఫోలియేజ్ క్లోరోఫిల్ మొత్తం తినేస్తాయి. జస్ట్ 5 మినిట్స్లో ఆ ఫుడ్ అయిపోవడంతోనే మళ్ళీ అగైన్ దే స్టార్ట్ యు నో సెర్చింగ్ ఫర్ న్యూ ఫుడ్. ఇప్పుడు అక్కడ మనం మంచి కెమికల్స్ స్ప్రే చేస్తే ఏమైనా ఇవి కూడా తినాలి కదా, తిని మన కెమికల్ దానికి లోపలికి పోతేనే వస్తుంది, ఆ సఫిషియంట్ క్వాంటిటీ పోవాలి. అక్కడ మనం 25% అడల్ట్ ఇన్సెక్ట్స్, వెరీ స్ట్రాంగ్ ఇన్సెక్ట్స్, సో యంగ్ ఇన్సెక్ట్స్ అంటే గబక్కన పడిపోతాయి, కొంత మనం అక్కడ కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ స్వామిలో కొంత కంట్రోల్ చేయాలి. అంతే తప్ప ఒకసారి ల్యాండ్ అయినయో ఫినిష్. సో ఇనీషియల్గా అక్కడ నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కొంత కంట్రోల్ చేస్తే మరి దాని ఎఫెక్ట్ మన మీద తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ బ్రీడింగ్ ప్లేసెస్ మళ్ళీ వాటిని కంట్రోల్ చేస్తే నెక్స్ట్ సీజన్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి మరీషియస్ నుంచి వస్తున్నా, మనకి ఈస్ట్ ఆఫ్రికా నుంచి వస్తున్నా కూడా మన ఇండియన్ టోపోగ్రఫీ ఈజ్ డిఫరెంట్. మధ్యలో ఫారెస్ట్ ఉన్నాయి, హిల్లీ రీజియన్స్ ఉన్నాయి. ఈ రీజియన్స్ తప్పుకొని ఇవి మైగ్రేషన్లో వచ్చి మన దగ్గర మళ్ళీ ఆఫ్రికాలో లాగా డెజర్ట్ ఏరియాలో ఎస్టాబ్లిష్ అయ్యి అంత
ఎపిడమిక్ ప్రపోర్షన్ లో వెళ్ళటానికి అట్లీస్ట్ కొంత టైం పడుతుంది, 5 to 10 ఇయర్స్ పడుతుంది. ఈ 5 to 10 ఇయర్స్ లో మనం క్షుణ్ణంగా రీసెర్చ్ కానీ ఎక్విప్మెంట్ కానీ అన్ని ప్రిపేర్ అయ్యి మన మన దాంట్లో మనం ఉండాలి. మరి ఇప్పుడు ఇప్పటికీ 80 ఏళ్ళ చరిత్ర ఉందని చెప్తున్నారు సార్, ఈ మిడతల దండుతో నష్టం జరిగిన దానికి. మీరు అన్నట్టు ఒక 5 to 10 ఇయర్స్ లో ప్రివెంట్ చేయగల పరిస్థితి ఉండేటప్పుడు ఇన్నేళ్ల నుంచి జరుగుతున్న పరిశోధనలు ఏవి లేవంటారా? ఈ మిడతల దండు అప్పట్లో ఎంత నష్టమే జరగలేదంటారు? అప్పట్లో ఈ 100 ఏళ్ల చరిత్ర ఉన్నా కూడా ఈ 100 ఏళ్లలో 5-6 సంవత్సరాలు ఎక్కువ డ్యామేజ్ జరిగినాయి ఎక్కువ చోట్ల. ప్రతి సంవత్సరం ఎపిడమిక్గా ఉన్న క్రాప్స్ అన్నీ పాడు చేసి మనకి స్టార్వేషన్ అట్లాగేం లేదు. కొన్ని ఇప్పుడు 2-3 ప్రాంతాల్లో క్రాప్స్ అన్నీ కూడా 100% క్రాప్ డ్యామేజెస్ ఉన్నాయి. అట్లా ఉంటుంది. అంతే తప్ప మనం ఇప్పటి నుంచి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే మనం దాన్ని రకరకాలుగా రీసెర్చ్ మనం ప్రోగ్రెస్ చేసుకుంటే నెక్స్ట్ 4-5 ఇయర్స్లో దీని మీద మనం పర్ఫెక్ట్గా మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ వీ కెన్ ప్రొవైడ్ టు ఆల్ ఓవర్ ది వరల్డ్. కాకపోతే మనం నెగ్లెక్ట్ చేసి దాని మీద ఏదో వస్తుంది లేవి వాళ్ళ పోతుంది స్ప్రే చేస్తే పోతుంది అని దాన్ని ఈజీగా వదిలిపెడితే ఇట్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లం. మనం దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇటువంటి చాలా ఇంపార్టెంట్ ప్రెస్, ఇన్వేషన్ ప్రెస్ ఒక్కోసారి ఇక్కడ ఎస్టాబ్లిష్ కాకపోవచ్చు, వస్తాయి. సీ బ్రీడింగ్ సైడ్స్ ఆర్ నాట్ గుడ్, మన కాటన్ ఫార్మర్స్ 20 సార్లు స్ప్రే చేస్తాం, వెజిటబుల్స్ 30 సార్లు స్ప్రే చేస్తాం, చచ్చిపోతాయి, ఇక్కడ బ్రీడ్ అవ్వలేవు. ఏదో 1 or 2 లొకేషన్స్లోనే ప్రాబ్లం వస్తుంది, తర్వాత యూనో దట్ వుడ్ డిసపియర్. ఒకసారి ఎస్టాబ్లిష్ అయిందంటే మనం వీ హ్యావ్ టు హ్యావ్ ఆల్ దిస్ థింగ్స్ రెడీ ఇన్ అవర్ హ్యాండ్. ఓకే ఓకే. సో ఇప్పుడున్న పరిస్థితిపై రైతాంగం అయితే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మిడతల గుంపు అయితే తెలంగాణలో అటాక్ చేసే అవకాశం ఉంది కనుక తెలంగాణ రైతాంగం అయితే అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇటు ఐసీఆర్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ గారు కూడా సూచిస్తున్నారు. అసలు మహారాష్ట్ర వరకు వచ్చిన మిడతల గుంపు తెలంగాణలో ఎక్కడైతే బార్డర్ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలన్నింటికి కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కనుక గాలిని బట్టి మళ్ళీ ఉత్తరాది రాష్ట్రాలకు మళ్ళీ అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. ఐసీఆర్ డైరెక్టర్తో డాక్టర్ ప్రసాద్తో మా ప్రతినిధి నరేష్ జరిపిన ఫేస్ టు ఫేస్ అంటే ఒకసారి చూద్దాం. ఇప్పటికే దేశ ప్రజలంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో దేశానికి మరొక సమస్య వచ్చి పడింది. మిడతల గుంపు తెలంగాణ మీదకు దాడి చేస్తుందంటూ కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే మిడతల గుంపు మన రాష్ట్రం మీదకి రాబోతుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది, వాస్తవమేనా ఇది? ముందుగా ఇది ప్రివెంట్ అలర్ట్ ఇష్యూ చేయడం జరిగింది. ఇది మహారాష్ట్రలో దాదాపు వార్ధా వరకు వచ్చింది 2 డేస్ బ్యాక్. సో అది 150 కిలోమీటర్స్ లో ఉంది కాబట్టి ఒకవేళ డౌన్వర్డ్ మూమెంట్ కంటిన్యూ అయితే మధ్యప్రదేశ్ నుంచి వచ్చింది, అమరావతి దగ్గర నుంచి మళ్ళీ వార్ధా వచ్చింది, వార్ధా నుంచి ఇటువైపు రావచ్చేమో అని చెప్పేసి అలర్ట్ ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు అది మళ్ళీ నార్త్ మూవ్ అయింది, మధ్యప్రదేశ్ వెళ్లిపోయింది ఒక పాయ. ఇంకొక పాయ చీలి నాగ్పూర్ కాటోల్ ఏరియాలో కొంచెం డ్యామేజ్ చేసిన తర్వాత మళ్ళీ అది నిన్న రాత్రి బండారా తుమ్సర్ అనే తాలూకాల్లో చేరింది. ఈ రోజు మళ్ళీ మూవ్ అవుతుంది. అది బహుశా అది గోండియా అనే జిల్లాకి వెళ్ళొచ్చు ఈస్ట్, లేకపోతే మధ్యప్రదేశ్ కూడా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మహారాష్ట్ర వైపు నుంచి వస్తుందంటున్నారు కదా, ముఖ్యంగా మన తెలంగాణకి సంబంధించి ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, భూపాలపల్లి జిల్లాలు మహారాష్ట్ర బోర్డర్ కి ఉన్నాయి, ఇక్కడ రైతాంగానికి ఎలాంటి సమస్య వచ్చే అవకాశం కనిపిస్తుంది రైతులకు? ముఖ్యంగా ఈ గుంపు మిడతల గుంపు ఎక్కడ వాలుతుంది అనేది అన్ని ఒక గ్రామంలో వాలుతుందా, లేకపోతే బంజర్ భూముల్లో వాలుతుందా, చెట్ల పైన వాలుతుందా, గ్రౌండ్ మీద వాలుతుందా అనేది అది ట్రాక్ చేస్తూ మానిటరింగ్ చేసినప్పుడే మనం చెప్పగలము. ప్రస్తుతం ఈ ఏదైతే బార్డరింగ్ జిల్లాలు ఏదైతే ఉన్నాయో అక్కడ మనకి పంటలో స్టాండింగ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్లీ వెజిటబుల్స్ ఉన్నాయి, తర్వాత మ్యాంగో, ఇది హార్వెస్టింగ్ స్టేజ్లో ఉంది. ఇది వాలే చోటు దురదృష్టవశాత్తు అది పంటల మీద వాలినట్టయితే అక్కడ నష్టం జరుగుతుంది. ముందస్తు చర్యలుగా ఏమి రైతులు ప్రస్తుతం ఏమి టేకప్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చిన వాలిన తర్వాత అలర్ట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇవ్వడం దానికి స్కోప్ అవుతుంది. సో ఫార్మర్స్ కూడా అలర్ట్గా ఉండి కనిపించిన వెంటనే లోకల్ అగ్రికల్చర్ ఆఫీషియల్స్ కి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి తప్పనిసరిగా. అంటే రైతులు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే 2011 తర్వాత ఇంత పెద్ద ఎత్తున మిడతల దండు రాలేదని చెప్పేసి మన ఎక్స్పర్ట్ చెప్తున్న పరిస్థితి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైతులు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే వాళ్ళ పంటల మీదకి వచ్చిన తర్వాత వెంటనే దాన్ని చెల్లా చెదిరి చేయడానికి డ్రమ్స్తో బీట్ చేయటం కానీ, లేకపోతే డబ్బాలతో శబ్దాలు చేయటం కానీ, ఒక రోప్ పాస్ చేయటం కానీ, ఒక పోల్ పాస్ చేయటం కానీ చేయొచ్చు. ముందస్తు చర్యగా ఒకవేళ అలర్ట్ మనం రేపు వస్తుంది అనే ఒక అలర్ట్ ఉన్న చోట వేప కషాయం గ్రామస్థాయిలో ఒక తయారు చేసుకుని పిచికారీ చేసుకుంటే పంటల మీద ఒకవేళ వాలినా కూడా దానికి రుచించదు వేప,
సో దానివల్ల మనకి ఏంటంటే ఫీడింగ్ డ్యామేజ్ తక్కువ ఉంటుంది, వేరే చోటకి ఎగిరిపోవడానికి ట్రై చేస్తుంది. తెలంగాణ నుంచి ఆంధ్రకు కూడా, అంటే ఇది గుజరాత్ నుంచి మహారాష్ట్ర నుంచి అట్లాగే పైన రాజస్థాన్ నుంచి వచ్చిందంటారు కదా, ఆంధ్రప్రదేశ్ కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంటుందంట? చెప్పలేము, విండ్ ప్యాటర్న్ బట్టి, విండ్ డైరెక్షన్ బట్టి అది ఏ డైరెక్షన్ తీసుకుంటుంది మనం ప్రిడిక్ట్ చేయలేము. మోస్ట్ ప్రాబిలిటీ తెలంగాణ జిల్లాలకి ఉంది, ఎందుకంటే నియర్ ఉన్నాయి కాబట్టి. సౌత్వర్డ్ మూవ్మెంట్ ఉంటే, మరీ ఇంకా ఈస్ట్వర్డ్ మూవ్మెంట్ ఉంటే తప్ప మన ఆంధ్రాకి వెళ్లే ఛాన్సెస్, ఒకవేళ ఖమ్మం ఆ దాటిన తర్వాత అక్కడ పాసిబిలిటీ మనకు ఒక స్వామే ఉంది ప్రస్తుతం. ఇళ్లలో కూడా వచ్చినట్టు మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం రాజస్థాన్ గుజరాత్ లో, అది వాస్తవమేనా సార్? ఆ పరిస్థితి ఉంటుందా ఇళ్లలో కూడా? ఏంటంటే రెస్ట్ కోసం, తర్వాత లాంగ్ ఫ్లైట్స్ ఉంటాయి కాబట్టి రెస్ట్ కోసం ఒకసారి ల్యాండింగ్స్ హ్యాబిటేషన్స్ లో, అంటే సిటీస్ లో టెర్రసెస్ మీద కూడా వాలొచ్చు. దానివల్ల మనకేమీ వ్యాధులు అట్లాంటి సంక్రమించే ఆస్కారం ఏమీ లేదు, కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటుంది. దాన్ని చెల్లా చెదురు చేయటమే మన కర్తవ్యం. పెరటి కూరగాయలు అలాంటివి నష్టపోతాం తప్ప వాటిని పారద్రోరాలి, డ్రమ్లు శబ్దాలతో వాటిని పారద్రోలితే వేరే చోటకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మనుషుల మీద వాళ్ళకి ఎలాంటి వ్యాధులు కానీ అలాంటి వచ్చే అవకాశం అయితే ఏమీ లేదు, ఏమీ లేదు, అట్లాంటిది ఏమీ లేదు. బైటింగ్ అండ్ చూయింగ్ మౌత్ పార్ట్స్ కొంచెం ఏదో నిబ్బులు చేస్తాయి అంతే, అదర్వైజ్ వదిలించేసుకోవచ్చు, చెల్లా చెదురు చేయొచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా అయితే ఐసీఏ డైరెక్టర్ చెప్తున్నారు. ముఖ్యంగా ముందు జాగ్రత్తల చర్యల్లో భాగానే రైతులను ఇప్పటికే అలర్ట్ చేశాము. ఒకవేళ తెలంగాణ ప్రాంతానికి కనుక మిడతల గుంపు వస్తే మహారాష్ట్ర బోర్డర్కి ఆనుకున్న భూపాలపల్లి జిల్లా కావచ్చు, అలాగే ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పాత ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అంత ప్రభావం ఇప్పటికీ లేనప్పటికీ కూడా తెలంగాణకి వస్తే దాదాపు ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చినట్టు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, నరేష్ అలం శెట్టి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. సో రంగారావు గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ప్రసాద్ గారు కొన్ని చెప్పారు, వేప కషాయం అన్నారు, సౌండ్స్ క్రియేట్ చేయడం వల్ల కూడా వాటిని పారద్రోలొచ్చని చెప్పారు, ఇవి కూడా సమ్ ఆఫ్ ది మెజర్మెంట్స్ అనుకోవచ్చా ఏమైనా ప్రివెన్షన్ కోసం? చిన్న ఏరియాస్ లో స్మాల్ ఏరియాస్ వెజిటబుల్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అట్లీస్ట్ రిపెల్ దెమ్. ఇది వేప కషాయం కానీ సౌండ్ కానీ చిన్న ఏరియాలో మనం చేయగలము. వేప కషాయం కూడా ఏమవుతుందంటే అది ఆ ల్యాండింగ్ ఒకసారి దాని మన పొలంలోకి వచ్చిన తర్వాత అది మంచి ఆకలితో వస్తుంది. అది మన ఇప్పుడు మొక్కజొన్న కానివ్వండి లేకపోతే బెండ కానివ్వండి, జస్ట్ లైక్ బిర్యానీలాగా తినేస్తుంది వేప కషాయం. అదితో పాటు మన పంటను కూడా తిన్న తర్వాత అది చచ్చిపోవాలి అక్కడ. అందుకనే మేము వేప కషాయం గురించి మేము ఎక్కువ డిస్కస్ చేయలేదు. మన పొలంలో దిగిన తర్వాత ఆ 2 గ్రాములు మన పైరు తిన్న తర్వాత చంపేయాలి కొంత పాపులేషన్. చంపకపోతే మళ్ళీ ఇంకో అట్లా పోయి ఇప్పుడు వేప కషాయం కొడితే నా పొలం నుండి కొడితే ఇక్కడ బాగలేదు కాబట్టి మీ పొలంలోకి వస్తుంది, మరి మీ పొలంలో మందు కొడితే పక్క పొలంలోకి వెళ్తే అట్లా కాకుండా నా పొలంలో ల్యాండ్ అయినప్పుడు అక్కడ మస్ట్ కిల్ దెమ్. సో క్విక్ నాక్ డౌన్ పైరిథ్రాయిడ్స్ కానివ్వండి, ఇప్పుడు మనం అనుకుంటున్న కెమికల్స్ కానివ్వండి, వెజిటబుల్స్ సేఫ్ కాబట్టి వెజిటబుల్స్ వేప కషాయం కొంతవరకు, ఎందుకంటే మళ్ళీ రేపు మనం అవి తినాలి కాబట్టి దాన్ని బట్టి మనం అన్నీ కూడా జాగ్రత్తగా అవన్నీ అవరోధాలు అవశేషాలు లేకుండా చూసుకొని చేయాలి. సైంటిస్టే కానీ ఫార్మర్సే కానీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్సే కానీ అందరూ కలిసి పనిచేస్తే దీన్ని మనం తప్పకుండా అదుపులో పెట్టగలం. ఓకే, జలపతిరావు గారు మీరు చెప్పండి. సరే, చెప్పినప్పుడుగా ఎక్కడ పంట తిని అక్కడే నాశనం అయ్యే పరిస్థితి క్రియేట్ చేస్తే నెక్స్ట్ పైనుంచి అవకాశం లేదని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇన్ని రాష్ట్రాల్లో కూడా ఇటువంటి చర్యలు చేపట్టలేదు, ఇంతవరకు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇన్ని కోట్ల సంఖ్యలో కూడా వస్తున్నాయి కదా మిడతలు, సో చేయలేదా? ఇది ఎవరి వైఫల్యం అనుకోవాలంటారు? అంటే ఒకరు అభిప్రాయాలు ఇంకోరని కాదు, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క సైనికుడు అంటే ఒక్కొక్కరు ఒక ఆలోచన కానీ వాళ్ళ దాన్ని ఉన్నప్పుడు అందరు కలిసి చర్చించి ఏది బాగుంది, ఇదివరకు ఉన్న అనుభవాలు ఏంటిది, అవకాశాలు ఏమున్నది, ఇప్పుడు మనకున్న పంటలు ఏమున్నది, ఇంతకుముందు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిపుణులందరినీ ఒక దగ్గర చేర్చి ఒక మా అందరితో చర్చించి ఒక మనం ఏం చేయాలి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి, తెలంగాణ సమస్య వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఏం చర్యలు చేపట్టారనేది వాళ్ళు. కాబట్టి ఇది ముందు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు నిపుణులతోటి చర్చించి ఒక కార్యాచరణ ఏం చేస్తే బాగుంటుందనేది ఒకటి. రెండోది ఇంతకుముందు అన్నారుగా ఎవరెవరికి అవగాహన కల్పించాలని, వ్యవసాయ అధికారులకు అవగాహన కావాలి, ఎందుకంటే శాస్త్రవేత్తలకే లేదు, చాలా కొద్దిమంది సీనియర్ చాలా ఉన్నోళ్ళకి అవగాహన ఉంది, కానీ ఈ మధ్య ఉద్యోగస్తులకు వచ్చినటువంటి శాస్త్రవేత్తలు కూడా ఈ పురుగు మీద కీటకం మీద అవగాహనే లేదు, ఆలోచనే లేదు. కాబట్టి వాళ్లకు అవగాహన కలిగించాలి. వీళ్ళు అయిన తర్వాత వెంటనే రైతుల దగ్గరికి వెళ్ళాలి. అంటే ఎంత షార్ట్ టైం మనకు, 10-15 రోజుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి, అదొకటి. అన్నిటికంటే ముఖ్యం మీరు అన్నట్టుగా ఇప్పుడు ఫస్ట్ కూరగాయ పంటలను కాపాడుకోవాలి.
కూరగాయ పంటలు కాపాడకపోతే చిన్న రైతు వాడు పూర్తిగా ఆర్థికంగా నష్టపోతాడు. రెండోది అందరికీ ముఖ్యమైనటువంటి ఆహార సమస్య అవుతుంది. అంటే కూరగాయలను కాపాడుకోవటంలో మనం సఫలీకృతం అవుతే రేపు వర్షాకాలం లేసేటువంటి పంటలను కూడా మనం దీన్ని కాపాడుకోవచ్చు అన్నట్టు ఒక ఆత్మవిశ్వాసం రైతుల్లో కానీ అధికారులు కానీ యంత్రాంగంలో కానీ పెరుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర కంటే ముందు తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు అధికారులకు శాస్త్రవేత్తలకు నిపుణులతోటి అంటే ఇప్పుడు అంత సమయం ఉంది అంటారా? ఉంది ఉంది, అదే 10-15 రోజుల్లో ఉంది. ఇప్పటివరకు మనం 10 రోజుల్లో పెద్దగా వచ్చే ముప్పై లేదు. ఒకవేళ వచ్చినట్టు చిన్న కూరగాయ రైతులను తప్పనిసరిగా ఇలాంటి మందులు పిచ్చుక అంటే ఒక కార్యక్రమం ఏదైతే కొన్ని సూచనలు ఉన్నాయో అది క్షేత్రస్థాయికి వెళ్ళిపోవాలి. జూన్ వర్షాకాలంలో వచ్చేటువంటి ఎక్కువ విస్తీర్ణంలో వచ్చేటువంటి సమస్యలకు పరిష్కారంగా వేరే చాలా మందిని రెడీ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ముందుగా కూరగాయ ఏం చేయాలన్న దాని మీద ఉన్నటువంటి సమాచారంతో ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వనరులతోటి కూరగాయ పంటలను కాపాడుకోవాలి. రెండోది వర్షాకాలం లేసేటువంటి పత్తి లాంటి పంట కావచ్చు, మిగతా పంటలు కావచ్చు, తప్పనిసరిగా వాటికి సరైన కార్యక్రమంలో ముఖ్యంగా పిచికారి చేసేటువంటి సాధనాలు అంటే యంత్రాలు అవి లేకపోతే మళ్ళీ రైతులు మామూలుగా పద్ధతిలో కొడితే వీరన్నట్టుగా సరైన పద్ధతిలో కొట్టడం, సరైన సమయంలో కొట్టడం ఆలస్యం కావటం అవుతుంది. కాబట్టి ఎక్కువ విస్తీర్ణంలో తొందరగా సరైన కెమికల్ పద్ధతులు కావాలంటే యంత్రాలు సరైనటువంటి యంత్రాలు ఈ ప్రభుత్వం కూడా తెప్పించుకోవాలి. సో ఇప్పటికైతే అందుబాటులో లేవని చెప్తున్నారు, పెస్టిసైడ్స్ తో కొంత కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నారు. తక్షణ కర్తవ్యంగా ఏం చేయాలి ప్రభుత్వం, రైతులు కానీ అధికారులు కానీ ప్రభుత్వం? ఇందాక స్టార్టింగ్లో మీకు చెప్పాను కదండి, ఇమ్మీడియట్గా ప్రొఫిలాక్టివ్ అంటే ప్రొటెక్షన్ చేసుకునేట్టుగా చేసుకుంటే రైతు అంత నష్టపోకుండా ఉంటాడు. తర్వాత మనం అందులో ఇందాక నుంచి మాట్లాడుతున్నాడు, ఎక్విప్మెంట్ తెప్పించుకోవడము, స్ప్రే చేసుకోవడము అనేది. తర్వాత రంగారావు గారు చెప్పినట్టు మార్నింగ్ టైమింగ్స్ 7 o'clock, ఈవినింగ్ 5 ఇవన్నీ ఉన్నాయి. మనం ఇష్టం వచ్చినప్పుడు లోయర్ క్వాంటిటీ కొడితే కూడా అవి పెద్ద, ఎందుకంటే పురుగు పెద్ద పెద్దవి, అవి మామూలుగా తక్కువ లో డోసెస్ కొడితే కూడా కంట్రోల్ కాదు. కరెక్ట్ రికమెండేషన్స్ కొట్టాలి, ఇవన్నీ ఉన్నాయి, అవగాహన ఉండాలి. కూరగాయల మీద తర్వాత 7 days గ్యాప్ ఇవ్వాలండి. మరి తర్వాత రికమెండేషన్స్ ఏంటంటే ఏదైనా కూడా లోకస్ట్ కంట్రోల్ ఫెస్టివల్స్ మీద కొట్టినప్పుడు 1 week గ్యాప్ ఇవ్వమంటున్నారు. మరి మన దగ్గర 1 week ఇచ్చి చేసేదంతా కూడా పరిస్థితులు ఉండవు. అధికారులకు అవగాహన కల్పించి మీరు అన్నట్టు పెస్టిసైడ్స్ స్ప్రే చేసిన తర్వాత కొంత టైం ఇచ్చి ఎంత చేపట్టే టైం ఉందా? ఎందుకంటే సార్ స్టార్టింగ్ లో చెప్పారు ఒక 10 నిమిషాల ముందు పరిస్థితి ఉంది, 10 నిమిషాల తర్వాత పరిస్థితి ఒకలా ఉంటుందని చెప్తున్నారు. సో నిమిషాల వ్యవధిలో అవి అటాక్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఇవన్నీ చేపట్టే సమయం ఉందంటారా ప్రభుత్వాలకి? రంగారావు గారు మీరు చెప్పండి. రాకుండా ఉంటే అంటే మనకు నాగ్పూర్ ఇప్పుడు నిన్న మొన్న మనం చూస్తానండి, ఆదిలాబాదు, మంచిర్యాలు, ఆసిఫాబాదు, కామారెడ్డి దాకా కూడా రావచ్చని గవర్నమెంట్కి నిన్న ఇచ్చిన రిపోర్ట్స్. ఆ విధంగా ఉందంటే షుగర్ కేన్ క్రాప్స్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న క్రాప్స్ కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా యూపీలో గవర్నమెంట్ ఆల్రెడీ షుగర్ కేన్ ఫార్మర్స్ అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అర్జెంటుగా చేస్తున్నారు ఏం చేయాలన్నది. ఆ విధంగా మనకు షుగర్ కేన్ ఉన్న ప్రాంతాల్లో కనుక ఉన్నది కాబట్టి సమస్యలు ఉండొచ్చు. కామారెడ్డి వీళ్ళు చెప్తున్నట్టుగా పర్టికులర్ పంటలు అంటే అట్రాక్ట్ అవుతాయా మిడతలు? ఈ పర్టికులర్ గా ఈ పంటలు అదేం లేదు కదా, గ్రీనిష్ గా ఉన్న పంటలను అట్రాక్ట్ చేస్తాయా? ఫారెస్ట్ ట్రీస్ మనకి అవి ఇప్పుడు ముఖ్యంగా మనకు ప్రొఫిలాక్టిక్ గా ఇప్పుడు మనం అనుకునేది ఉన్న స్టాండింగ్ క్రాప్స్ బోర్డర్ ఏరియాస్ లో చెప్పండి సార్, మీరు చెప్పండి. ఇమీడియట్ స్ప్రేస్ టేకప్ చేయాలి యాజ్ అ ప్రొఫిలాక్టిక్. ఇప్పుడు మనకి 15 రోజులు, ఈ 15 రోజుల్లో మనకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వీలైనంత వరకు ఇప్పుడు యూనివర్సిటీ లెవెల్ కానివ్వండి, ఇప్పుడు మీడియా కానివ్వండి, ఎక్కడ వీలైతే అక్కడ ఇది ఇట్లా వస్తుంది ఏమిటి అనేది మనం ఒక ట్రైనింగ్ అవగాహన చెప్పాలి. తర్వాత వెజిటబుల్ క్రాప్స్కి మనకు ఉన్న ఆల్టర్నేటివ్ ఉన్న చోట ఇంకా ఎవ్రీడే నీమ్ అండ్ దెన్ సేఫ్ కెమికల్స్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి దగ్గర బార్డర్ ఏరియాస్ స్టిల్ యూనో. అది తర్వాత వాటి మూమెంట్ దెన్ రాడార్ ప్లాట్ఫామ్స్తో ఎక్కడ మూవ్ అవుతుంది, ఎక్కడ వస్తుంది అనేది ఎవ్రీ డే మేబీ ఎవ్రీ 6 hours ఫోర్కాస్ట్. అది లేకుండా మనం అది మన చేతిలో లేదు. లైక్ సైక్లోన్ వార్నింగ్, సి హౌ దిస్ ఇస్ మూవింగ్, హౌ మచ్ పాపులేషన్, వెదర్ ఇస్ అది 2-3 అయినాయా, గ్రూప్లు అయినాయా, 4 గ్రూప్లు అయినా, మహారాష్ట్ర నుంచి మళ్ళీ వెనకపోతుందా, ముందుకు వస్తుందా అనేది మనకు కొంత రోజు ఎవ్రీ 6 hours మార్నింగ్ అండ్ ఈవినింగ్ చెప్పగలిగితే దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అది వచ్చిందని వస్తుందని మనం ఆలోచించుకొని వస్తుందని తెలుసుకో అనుకొని మనం ఈ ప్రొఫిలాక్టిక్ స్ప్రేకి ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసి పెట్టుకోవాలి. యంగ్ గార్డెన్స్ ఉంటే మనం ఒక స్ప్రే చేయాలి, చేస్తే దెన్ వీ కెన్ మనం హాయిగా విషయాన్ని తీసుకోవచ్చు. లేకపోతే అది వస్తుంది రేపొద్దున మనం ఫీల్డ్కి వెళ్తే ఫీల్డ్లో క్రాపే ఉండదు. సో ఇంత ఇన్వెస్ట్ చేసి 5-6 సంవత్సరాలు ఆర్చర్డ్స్ కానీ ఇవన్నీ కనుక పాడైపోతే అది విపరీతమైన నష్టం అవుతుంది.
కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉందాం, మనం చేసే ఎక్స్టెన్షన్ మనం ఇప్పుడు చిన్న కూరగాయలు చాలా తక్కువ విస్తీర్ణంలోనే ఉంటాయి, నిజంగా నెట్టేసి కాపాడుకునే అవకాశం ఉందా? ఏదైనా నర్సరీస్ కానీ తర్వాత ఇటువంటి ఏరియాస్లో హై కాస్ట్లీ నర్సరీస్ వాటికి చేయొచ్చు, కానీ ఎకరాలు ఎకరాలను మనం నెట్టేయాలంటే ఎగైన్ ఎక్స్పెన్సివ్, అంటే కూరగాయలు చాలా తక్కువ విస్తీర్ణంలో ఉంటాయి, మొత్తం అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ప్రభుత్వం కావాలంటే తెప్పించవచ్చు, ఇప్పుడు ప్రజలకు ముఖ్యమైనటువంటిది రైతుకు ఒక్కడికే కాదు, ప్రజలకు ఇప్పుడు కూరగాయలు లేకపోతే అది ఒక పెద్ద సమస్య అవుతుంది. అంటే ఇది కూడా ఒక సాధనంగా ప్రయత్నం చేయొచ్చా? కొన్ని ఏరియాస్లో బర్డ్ ప్రూఫ్ నెట్టింగ్, సింపుల్ నెట్టింగ్, కొన్ని షేడ్ నెట్స్ కానీ ఇటువంటివి కానీ ఏదైనా వేసుకుంటే ఇంకా 100% ప్రూఫ్. ఎందుకంటే అక్కడ పురుగు మందులు పిచికారీ చేస్తే నష్టం, ఇంకోటి పురుగు మందులు వస్తే విరన్నట్టుగా ముందు తినిపోయిన తర్వాత చస్తాయి కావచ్చు, కానీ రైతుకైతే నష్టమే. పంటను కాపాడుకుందాం, పురుగును వేరే పక్కకు డైవర్ట్ చేద్దాం. ఫైనల్గా ఏంటంటే మిడతలకి కొంత పంట తినే అవకాశం ఇస్తూనే వాటిని అక్కడతో అంతం చేసేటట్టు కానీ స్ప్రెడ్ అయితే తప్ప పూర్తి కంట్రోల్ అనేది మటుకు ఈ పరిస్థితుల్లో వస్తున్న దండు బట్టి మనకు చూస్తే వాళ్ళు చూస్తే 17,000 కిలోమీటర్లు 1,700 కిలోమీటర్లు దాకా స్ట్రెచ్ లో ఉందని నాగ్పూర్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఒక్క ఉంపు అట్లా పోతున్నాయని అంటే ఎంత స్పీడ్ గా అంటే సార్, ఇంకొకటి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇటువంటి పరిస్థితి లేదు. ఇప్పటి వరకు మనం చూస్తుంది కదా ఈ సోషల్ మీడియాస్ లో వీడియోస్, లేకపోతే ఎవరు పంపించిన వీడియోస్ లో ఇంతలా ఉంటది ఎఫెక్ట్, ఇది నిజంగా ఎంత మిడతతో ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని చూస్తున్నాం. సో ఎలా ప్రివెంట్ చేయాలన్నది ఇప్పుడు మన ముందున్న ఆలోచన ఇదిగా వెళ్తుంది. సో ఇప్పుడు పర్టికులర్గా ఏ ప్రాంతాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో చెప్తున్నారో అక్కడి రైతుల వరకు కూడా అలర్ట్ అవ్వాలంటే వాళ్ళకు అందుబాటులో ఉన్న పెస్టిసైడ్స్ వరకు ఏవి స్ప్రే చేస్తే మంచిదంటారు, రైతుల నుంచి వాళ్ళు ఎలర్ట్ అవ్వాలి, ఫీల్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏం చేయాలంటారు, మీరు చెప్పండి సార్ రంగారావు గారు. ఇప్పుడు ప్రస్తుతం మన అందుబాటులో ఉన్న స్ప్రేయర్స్ ఇప్పుడు మోటరైజ్డ్ నాప్సాక్స్ బాగానే ఉన్నాయి, తర్వాత ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేస్, హైజెట్, ఇది కొంచెం లార్జ్ ఏరియాస్ చేయడానికి అవి అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఇప్పుడు డ్రోన్స్ కూడా చాలా చోట్ల చాలా కంపెనీస్ ముందుకు వస్తున్నారు, వాళ్ళని కూడా న్యూ టెక్నాలజీ కొంత ఏరియాస్ కొంచెం మంచి ఇంపార్టెంట్ ఏరియాస్లో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళని ముందుకు తీసుకురావచ్చు. ఇక కెమికల్స్ ఎక్విప్మెంట్, అది కెమికల్స్కి వస్తే ఇప్పుడు మెయిన్గా సింథటిక్ పైరిథ్రాయిడ్స్, క్విక్ యాక్టింగ్ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మార్కెట్లో మనకు చాలా ఉన్నాయి. తర్వాత క్లోరోపైరిఫాస్ ఫౌండ్ వెరీ ఎఫెక్టివ్. తర్వాత నువాన్ అన్నది చాలా దేశాల్లో నెంబర్ వన్ కెమికల్గా వాడారు, దానికి ఫ్యూమిగెంట్ యాక్షన్ ఉంది, తర్వాత అది పనిచేస్తుంది. కాకపోతే మనకి ఇండియాలో దానికి అటు ఇటుగా ఉంది. కాకపోతే ఏంటంటే మనం వాస్ట్ ఏరియాలో స్ప్రే చేస్తున్నాం, కొంత వేస్ట్ ల్యాండ్స్లో స్ప్రే చేస్తున్నాం, కొన్ని ఫారెస్ట్ ట్రీస్ బౌండరీస్ మనకి వీటి మీద ఫెన్సెస్ మీద కూడా స్ప్రే చేస్తూ ఉంటాం చేసినప్పుడు. కాబట్టి అటువంటి బ్యాండ్ కెమికల్స్, అవుట్డేటెడ్ కెమికల్స్ కూడా కొంచెం చీప్గా ఉంటాయి కాబట్టి అన్నీ కూడా మనం అందుబాటులోకి తీసుకొచ్చి ఈ ప్రోగ్రాంలో మనం తప్పకుండా వాటిని అందుబాటులో పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఒక్క మనకు ఎగ్జాంపుల్ డీడీటీ అన్నది మనకు ఎప్పుడు మన చిన్నప్పుడు 72లో బ్యాన్ చేసిన కెమికల్ అది, కానీ మళ్ళీ హెల్త్ ప్రోగ్రామ్స్తో వాడుతున్నాం, దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో అది మనం అందుబాటులో ఉంది, హెల్త్ ప్రోగ్రామ్స్లో మనకు చాలా చోట్ల ఉంది. కాబట్టి ఇటువంటివి కూడా ఏదైతే చీపర్ కెమికల్స్, ఎఫెక్టివ్ కెమికల్స్ మనకు ఎక్విప్మెంట్ రెడీకి పెట్టుకొని ఫార్మర్స్కి ముందే ఇచ్చి మీరు కనుక వస్తుంది అని అనుకుంటే మీరు స్ప్రే చేసేయండి. అది వచ్చిన తర్వాత డ్యామేజ్ అయిపోయిన తర్వాత దాని గురించి బాధపడే ముందే ఒక వారం రోజులు ముందే స్ప్రే చేసేయండి ఫినిష్. సో ఇవన్నీ కనుక టేకప్ మనం టేకప్ చేస్తే మనం మనం ఏదైతే ఇటువంటి ప్రమాదం మనం ఊహిస్తున్నామో మిడతల దండి ఎలా ఉంటుందని వీడియోస్ లో చూసైతే ఒక కామన్ మ్యాన్ అయితే భయం వేస్తుంది. సో జనావాసాలకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, బయటికైనా రాగలమా లేదని భయం వేస్తుంది. సో వాటి మీద ఉన్న అపోహలు తొలగించారు, రైతులకు కొన్ని సలహాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా.